ప్రార్థన చేసుకుందాం అండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి మరలా మీ పిల్లల మధ్యకు నన్ను నడిపించారు. మీకు ఇష్టుడైన మీ కుమారుణ్ణి మా అన్నయ్యను కూడా నాయన మా మధ్యకు రప్పించారు. ఈ మూడు దినములు విలువైన సంగతులు. మీ కుమారుని నోట ఉంచండి. మీ కుమారునికి ముందుగా మాట్లాడవచ్చున్న నాకు తోడుగా ఉండి కొద్ది సంగతులు మీ పిల్లలతో చర్చించుటకు తగిన జ్ఞానమును ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను. మరణం వెనుక దాగి ఉన్న మరో ప్రపంచం ఒక అద్భుతమైన సందేశము టైటిల్గా ఈ మూడు దినాలు ప్రకటించడానికి ఆ దేవాతి దేవుడు మరి అన్నయ్యను మన మధ్యకు తీసుకురావడం నిజంగా అదంతా మనం చేసుకున్న గొప్ప అదృష్టం అని మనమంతా భావించాలి. ఈ సమాజం శరవేగంగా నాశనానికి పరుగులు తీస్తున్న దినాలు ఇవి. బ్రతుకు విలువ మరిచి బ్రతుకు ముగిసిన తర్వాత ఏమి సంభవించబోతుందో అన్న ఆలోచన విడిచి కొద్ది జీవితకాలానికి ఏదో సాధించాలనో, ఏదో అనుభవించాలనో, దేనినో కళ్ళతో చూడాలనో, దేనినో పొంది తృప్తి పొందాలనో పరుగులు తీస్తున్న ఈ సమాజానికి నేటి కాలంలో ఖచ్చితంగా తెలియవలసిన పాఠం ఇది. విరివిగా ప్రజల హృదయాలలోనికి చొప్పించవలసిన పాఠం ఇది. ఈ సమాజం మారేది ఒకే ఒక సందర్భం, అదే మరణం. ఈ ప్రపంచం ఆలోచించే ఒకే ఒక సందర్భం చావు. అయితే ఇప్పటికే అపవాది తన పని, ఇప్పటికే ధర్మ విరోధి సత్యానికి విరోధంగా తన పనిని విస్తారంగా చేశాడు. మనిషి భూమి మీద రెండో సుమారుగా 6,000 సంవత్సరాల నుంచి భూమి మీద బ్రతుకుతున్నాడు. మొదటి మనిషి ఆదామైతే తొలిసారి మరణించింది హేబెలు ఈ భూమి మీద. ఆనాటి నుండి ఈనాటి వరకు కొన్ని కోట్లు మరణించి భూమి మీద నుంచి తీసివేయబడి సమాజంలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. కోట్ల మరణాలను కళ్ళతో చూసిన ప్రపంచం ఏమి నేర్చుకుంది అంటే మరణం తర్వాత ఏమీ లేదు అన్నదానికే సమాజం ఎక్కువగా ఓటేసింది. ప్రపంచంలో ఎన్నో మాటలు వినబడుతూ ఉంటాయి దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకున్న వాళ్ళు. వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, ఏ దేవుణ్ణి పూజించే వాళ్ళైనా కావచ్చు, ఏ నమ్మకంలో ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పినా దేవుణ్ణి విశ్వసిస్తున్న వాళ్ళు మాత్రం మరణం తర్వాత ఏదో ఒకటి ఉందని చెప్తున్నారు. కొందరు జన్మ ఉందని చెబుతారు, కొందరు బ్రతుకుందని చెబుతారు, కొందరు ఇంకోటి ఉందని చెప్తారు. కానీ ఎంతమంది ఎన్ని చెప్పినా సమాజం మాత్రం ఏమీ లేదు అనుకుంటున్న వాళ్ళ భావజాలాలకే ఎక్కువ ఓటేసింది. ఎలా చెప్పగలం అంటే ప్రిల్లరా, ఈ భూమి మీదకు వచ్చే ప్రతి మనిషి తన గురించి, తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడం అనేది అలవాటు చేసుకున్నాడు. తల్లి గర్భం నుంచి 9 నెలల తర్వాత బిడ్డ శిశువుగా ఈ భూమి మీదకి అడుగు పెడతాడు ఈ సమాజం అనుకుంది. కనుకనే బిడ్డ పుట్టగానే ఏమేమి అవసరం అవుతాయో మార్కెట్లో అవన్నీ సిద్ధంగా ఉంచారు తల్లిదండ్రులైన వాళ్ళు లేదా కుటుంబ సభ్యులు. ఆ బిడ్డ భూమి మీదకు వచ్చే సమయానికి ఆ బిడ్డకు కావలసినవన్నీ సిద్ధం చేసి కొనుగోలు చేయడం కానీ తయారు చేయడం కానీ, అంటే గర్భంలో ఉన్నవాడికి భవిష్యత్తు ఉంది, వాడు ఒక శిశువుగా బయటకు వస్తాడు.
అది అందరికీ తెలుసు, మూకుమ్మడిగా ఒప్పుకున్నారు, కళ్ళతో చూస్తున్నారు. కనుక దానికోసం ఒక సిద్ధపాటు కనబడుతుంది. శిశువు దశ అంటాం. శిశువుగా ఉన్నవాడు బాల్యంలోకి వెళతాడు, అది ఖచ్చితం. ఆ భవిష్యత్తు వాళ్ళకి తెలుసు. కనుక బాల్యంలో వాడికి ఏది అవసరమో దాన్ని సిద్ధపరుస్తున్నారు. ఉదాహరణకు వాడిని స్కూల్లో జాయిన్ చేయడానికి కావలసిన ఏర్పాట్లు కానీ, బాల్యంలో వాడికి అవసరమైన వస్తువులు కానీ, బట్టలు కానీ, పదార్థాలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి మందులు కావచ్చు లేదా ఫుడ్ కావచ్చు, మార్కెట్లో బాల్య దశ అనే దానికోసం కొన్ని ఏర్పాట్లు ఉంటాయి, కొన్ని వస్తువులు ఉంటాయి, కొన్ని పదార్థాలు ఉంటాయి, సిద్ధం చేసుకున్నారు. అంటే శిశువుకి బాల్యం అనే ఒక భవిష్యత్తు ఉంది అని సమాజం నమ్మింది ప్రగాఢంగా. ఇక బాల్యంలో ఉన్నవాడు యవనంలోనికి వెళతాడు, ఆ దశ ఉంది ప్రగాఢంగా నమ్ముతున్నారు. కనుకనే యవన దశలో ఉన్న వాళ్లకు ఏ అవసరమో వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. యవనంలో కావలసిన చదువుల గురించి కావచ్చు, పెళ్లి గురించి కావచ్చు, భాగస్వామి గురించి కావచ్చు, లేదా ప్రొఫెషన్ గురించి కావచ్చు, అంటే వృత్తి గురించి కావచ్చు. ఒక యవ్వన దశలో అడుగు పెట్టిన బిడ్డకు ఏ అవసరమో ఈ ప్రపంచంలో అవి సిద్ధంగా ఉన్నాయి, సిద్ధపరుచుకుంటున్నారు. యవనంలో ఉన్నవాడు మధ్యస్థ దశలోనికి వెళతాడు, సంసారం, భార్య, పిల్లలు, కుటుంబం, ఏమంటే పోషణ, సంపాదన. ఆ తర్వాత వృద్ధాప్య దశలోనికి వెళతాడు, అంటే మధ్యస్థ దశలో ఉన్నవాడి భవిష్యత్తు వృద్ధాప్యం. శిశు, గర్భస్థ శిశువుగా ఉన్నవాడి భవిష్యత్తు నవజాత శిశువు, తల్లి గర్భం నుంచి తల్లి ఒడిలోకి వస్తాడు, ఆ భవిష్యత్తు తెలుసు. శిశువుగా ఉన్నవాడు బాల్యంలోనికి వెళతాడు, అది అతని భవిష్యత్తు అని తెలుసుకున్నారు. బాల్యంలో ఉన్నవాడు యవన దశలోకి అడుగు పెడతాడు, అది అతని భవిష్యత్తు అని తెలుసు. యవన దశలో ఉన్నవాడు మధ్యస్థ దశలో ఉన్నవాడు వృద్ధాప్య దశ, దాని కొరకు కావలసిన సిద్ధపరచుకున్నారు. వృద్ధాప్య దశలో నుండి ఎక్కడికి వెళతారు అంటే మరణంలోనికి వెళతారని ప్రపంచం అంతా ఒప్పుకుంది, ప్రపంచం అంతా చూస్తుంది. ఆ తర్వాత ఏదో ఉంది అని చాలామంది చెబుతున్నారు. దేవుణ్ణి నమ్ముకునేటువంటి వాదులు, వాళ్ళని మనం ఆస్తికులు అంటాం, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అంటాం, ఎన్నో చెబుతున్నారు. నిజంగా ప్రపంచం వాటిని నమ్ముంటే తమకంటూ మరణం తర్వాత, ఏమంటే మరణం వెనుక దాగిన అన్నాం, వెనుక అంటే తర్వాత అని అర్థం. యేసుక్రీస్తును గురించి యోహాను గారు మాట్లాడుతూ, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అన్నాడు. వెనక రావడం అంటే తర్వాత రావడం అని, మరణం వెనుక అంటే మరణం తర్వాత అని అర్థం. దురదృష్టవశాత్తు మరణం వరకే ఈ మానవ నేత్రాలు చూడగలవు. అది దేవుని నిర్మాణం, అది దేవుని సంకల్పం. ఈ ప్రపంచానికి అదే దురదృష్టం అయిపోయింది. మనిషికున్న అపనమ్మకం లేదంటే అల్పవిశ్వాసం చూడగలిగింది మాత్రమే నమ్ముతాడు. అందుకే మరణంలోనికి వెళ్ళేంత వరకు కనబడే దశలన్నీ నిజం అనుకున్నాడు. ఒక దశ తర్వాత మరో దశ నిజమైన భవిష్యత్తు అనుకున్నాడు, సిద్ధపరచుకున్నాడు. మరణం తర్వాత కూడా ఏదో ఉందని ప్రపంచం చెబుతుంది, కానీ మనుషులను చూస్తుంటే దాన్ని నమ్మినట్టు కానీ దాని కొరకు సిద్ధపడినట్టు కానీ కనబడడం లేదు. నిజం చెప్పండి, ఎందరో సినిమా కవులు, ఎందరో నాస్తికులు, ఎందరో హేతువాదులు. చస్తే గొడవ లేదు, చావు తర్వాత ఎవడు చూసి వచ్చాడు? ఈ భూమి మీద ఉన్నంత వరకే మనం, ఆ తర్వాత కనబడం. బ్రతికున్నంత వరకు సంపాదించిన పేరు మాత్రమే నిలుస్తుంది, మనం ఉండం. ఇలాంటి మాటలు ఎన్నో మనుషుల హృదయాల్లో స్థిరపడిపోయాయండి. అందుకే మరణం తర్వాత ఏదో ఉందని అందరూ అంటున్నా, నమ్మకాలు మాత్రం ఎవరికి లేవు. నిజంగా ఉండుంటే మరణం వెనుక దాగిన మరో ప్రపంచం ఈ ప్రపంచానికి, ఇప్పుడున్న ప్రస్తుత సమాజానికి అర్థమై ఉంటే ఖచ్చితంగా దానికోసం ఏర్పాట్లు చేసుకునేవాళ్ళు, సిద్ధపడేవాళ్ళు, దానికంటే కొన్ని ప్రణాళికలు ముందుగా రాసుకునేవాళ్ళు. ఎందుకంటే ముందుగా పిల్లలను జాయిన్ చేయవలసిన స్కూల్ గురించి వీళ్ళకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది, కట్టవలసిన ఇల్లు గురించి కొన్ని ప్రణాళికలు ఉంటాయి, చేయవలసిన పెళ్లి గురించి కొన్ని ప్రణాళికలు ఉంటాయి, పుట్టబోయే బిడ్డ గురించి కొన్ని ప్రణాళికలు ఉంటాయి. అలాగైతే మరణం తర్వాత ప్రవేశించబోయే ప్రపంచం గురించి
ప్రస్తుత సమాజానికి ఏం ప్రణాళిక ఉంది? ఏమి లేదు. అది ఎవడు చూసిచ్చాడు? ఎవడు చూడగలిగాడు? అందుకే గుడ్డిగా ప్రపంచం చావు వరకు ఉన్నదే జీవితం అని నమ్ముతూ చావు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు గనక పట్టించుకోకుండా మూర్ఖులుగా బ్రతుకుతున్నారు, చీకట్లో బ్రతుకుతున్నారు. ప్రిల్లరా, దీనికి కారణం ఈ ప్రపంచానికి మరణం గురించి చెప్పే నాదుడు లేకపోవడం. కొన్ని సబ్జెక్టులు కొందరే చెప్పాలండి, అందరం మాట్లాడకూడదు. సగటు మనిషిగా సామాన్యుడిగా ఈ దేహంలో పైభాగాల గురించి కొంత చెప్పగలం, కానీ లోపల ఇంటర్నల్గా ఉంటాయి అంతర్భాగాలు, అంతర్ నిర్మాణం, అంతర్ అవయవాలు, అంతరింద్రియాలు, వాటి గురించి మనం కా చెప్పవలసింది. శరీరము దాని అంతర్నిర్మాణము తెలుసుకున్న డాక్టర్లు చెప్పాలి. ఎవరన్నా ఒక ఫిజియాలజీ చదువుకున్నాయని చెప్పాలి, వాళ్ళు చెబితే మనం తెలుసుకోవాలి. అలాగే ఈ భూమి పైభాగం గురించి ఒక రైతు చెప్పగలడు, లేదంటే ఒక సామాన్య మనిషి చెప్పగలడు, కానీ దాని అతని కళ్ళకు కనబడని అంతర్నిర్మాణం గురించి ఎవరు చెప్పాలి అంటే దాని గురించి స్టడీ చేసిన భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పాలి. ఆకాశంలో కనిపించే సూర్యచంద్ర నక్షత్రాల గురించి మనం కొంతే ఊహించగలం, కానీ అంతరిక్షంలో ఉన్న మనిషి కంటికి కనబడని మహా అనంతమైన ఎన్నో గోళాలు, విశ్వంలో దాగిన పాలపుంత నక్షత్ర మండలాల లాంటి ఎన్నో విచిత్రమైన మండలాలు, విచిత్ర ప్రపంచం అక్కడ ఉంది. దాని గురించి ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పాలి. అలాగే కంటికి కనబడని ఆత్మ, ఆ ఆత్మ మరణంలో నుంచి తీసుకునే మరో మలుపు, ఆ మలుపులో కనిపించేది మనం కంటితో చూడలేం గనక మనం చెప్పలేమండి. ఖచ్చితంగా దీని గురించి దేవుడు చెప్పాలి. మనం హైవేలో ప్రయాణిస్తున్నాం అనుకోండి, ఎంతవరకు ఆ హైవేని చూడగలమంటే ఈ రోడ్డు స్ట్రైట్గా ఉన్నంత వరకు కొంత దూరం మనకు కనబడుతుంది. ఒకవేళ ఆ ఎదరక కొంత దూరం వెళ్ళిన తర్వాత మలుపు ఉందనుకోండి, టర్నింగ్ ఉందనుకోండి, ఆ టర్నింగ్ వరకే మన కంటికి కనిపిస్తుంది. ఆ టర్నింగ్లో అవతల మనకు కనబడదు. ఎప్పుడు కనబడుతుందంటే ఆ టర్నింగ్లోకి వెళితే అటువైపు రోడ్డు ఉందా లేదా, రోడ్డు బాగుందా లేదా, ఇంకేమైనా ఉన్నాయా లేవా, టర్నింగ్లోకి వెళితే తప్ప కనబడుతుంది. ప్రిల్లరా, మరణం కూడా ప్రతి మనిషి జీవితానికి ఒక టర్నింగ్, మలుపది. ఈ మరణం అనే మలుపులోనికి ప్రవేశించనంత వరకు అవతలేముందో మనిషికి కనబడుతుంది. ఆ మలుపులోకి ప్రవేశిస్తేనే ఏముందో అర్థమవుతుంది. అయితే ఈ భూమి మీద ఉన్న ఈ ప్రయాణంలో మలుపులోనికి వెళ్ళిన తర్వాత ఏముందో చూడొచ్చు, పర్లేదు, అప్పుడు చూసినా పర్వాలేదు. కానీ బ్రతుకు అనే మలుపు, బ్రతుకు అనే ప్రయాణంలో మరణం అనే మలుపులోకి వెళ్ళిన తర్వాత అక్కడేముందో తెలుసుకుంటే ఉపయోగం లేదండి. ఆ మలుపులో మనం ప్రయాణం అయినా సాగించవచ్చు, లేదా ప్రమాదంలోనైనా పడవచ్చు. కనుక ప్రమాదము, ప్రపంచము రెండు ఉన్నాయి ఇక్కడ. ప్రమాదం ఉంది, మరో ప్రపంచం ఉంది. మరో ప్రపంచంలోకి అడుగు పెట్టాలా, ప్రమాదంలో పడిపోవాలా, లేదా మరో ప్రపంచంలోకి అడుగు పెట్టగలవా, లేదా ప్రమాదంలో పడిపోగలవా, ఆ మలుపులో ఏముంది, అది ఈ భూమి మీద ఉండగానే తెలుసుకోవాలి ప్రతి మనిషి. ఈ భూమి మీద ఆలోచన లేకుండా చచ్చామా, ఖచ్చితంగా ఆ మలుపులో ఉన్న ప్రమాదంలోనే పడతాం. మలుపులో ప్రమాదం ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న మలుపులో వచ్చే ప్రమాదం ప్రాణాలు మాత్రమే తీస్తుంది, కానీ మరణం అనే మలుపులో ఉన్న ప్రమాదం శాశ్వతంగా నరకానికి పంపిస్తుంది. అదికే ఈ భూమి మీద ఉండగానే మనం ఆలోచించవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ డెత్, మరణం. కానీ ఎందుకు మనం మరణం గురించి పెద్దకు పట్టించుకో, అది భయమా లేక నిర్లక్ష్యమా? కొంతమంది భయంతో మరణాన్ని పట్టించుకోరు, కొంతమంది దాని మీద నిర్లక్ష్యంతో పట్టించుకోరు. భయపడేవాడికైనా నిర్లక్ష్యం చూపేవాడికైనా ఇద్దరికి మరణం వస్తుంది, అది కూడా సడన్ గానే వస్తుంది. సుమండి చెప్పిరాదు, వివాహ వేడుకలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి చక్కగా డాన్స్ వేస్తున్నారు, ఆ పాట కూడా హిందీ పాట,
తెరి బాహో మేము మరిజాయంగా అంట అంటున్నాడు అబ్బాయి. అంటేంటి, నీ బాహువుల్లో నేను ప్రాణాలు విడుస్తా అంటున్నాడు. సరిగ్గా అలా అంటున్నప్పుడు అబ్బాయి వెనక్కబడిపోయాడు. విషయం ఏంటంటే చచ్చిపోయాడు. పాప అమ్మాయి ఏంటంటే ఇంకా ఎగ్జైట్ అయిపోతుంది, నా కోసం చచ్చిపోతానని యాక్షన్ చేస్తున్నాడు అనుకొని నవ్వుకుంటూ తిరుగుతుంది. కింద కూర్చున్న వాళ్ళు కూడా యాక్షన్ చేస్తున్నాడు అనుకున్నారు, కానీ చూస్తే ఏమైపోయాడు తెలుసా, నిజంగా చచ్చిపోయాడు. సరిగ్గా దేవుడు చూశారు, కోఇన్సిడెంట్, సరిగ్గా ఎలా పెట్టాడంటే తెరి బాహోమే మరజయంగి అంటున్నాడు. ఆ టైంలోనే కరెక్ట్గా పడ్డాడు. వీడియో ఉంటే బాగుండే. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ నిన్న ఒక స్కూల్ ఫంక్షన్, ఏమంటే ఒక పార్టీ ఫంక్షన్ అనుకుంటాను. 12 ఏళ్ల బాలిక డాన్స్ చేస్తూ అలా కుప్పకూలిపోయిందండి. ఏమంటే, మరణం ఎప్పుడు వస్తుందో ఏ మనిషి ఊహించలేడు, చెప్పలేడు. అలా సడన్ గా మనలను కబళించి వేసే ఈ మృత్యు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏం తెలుసుకుంటాం, కొంతమంది ఉంటారండి ఈ వీధిలో శవాన్ని తీసుకొస్తాడు, ఇప్పుడు బండి తిప్పేసి పక్క వీధుల నుంచి వెళ్ళిపోతాడు. అదేంటి అంటే శవాన్ని చూడగానే నువ్వు శవం అయిపోతావా? మరణించిన తర్వాత 9వ రోజు 11వ రోజు ఏదో ఒక రోజు, హైందవ సోదరులు అయితే పెద్ద కర్మ చిన్న కర్మ అంటారు, మనం పేరు మారుస్తాం తప్ప అది మనం చేసేది కూడా అదే. మన జ్ఞాపకార్థ కూడిక రెండో ఒకటే. దానికోసం ఒక ఇన్విటేషన్ కొట్టిస్తారు తెలుసా, కలర్లో ఉండదు అది, బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. పెళ్లి కార్డు ఉన్నట్టు ఉండదు, ఒక బ్లాక్ అండ్ వైట్ పోస్ట్ కార్డు ఉన్నట్టు ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చిన వాళ్ళు బంధువులు ఇంట్లోకి రారండి, వాళ్ళు బయటే ఉంటారు, మనం కూడా బయటకు వెళ్తాం, ఆ కార్డు చూస్తాం. కార్డు చూసి కార్డును తీసుకుని ఇంట్లోకి వెళ్ళకూడదట, అక్కడ ఇచ్చించి అక్కడ పడేయాలట. ఏ ఈ కార్డు తీసుకొని లోనకి వెళ్ళగానే నువ్వు కూడా పోతావు, ఎంత భయం. ఆర్జీవి అని ఒకడు ఉన్నాడండి, బల్లిగుడ్లు అంటాడు డాడీ వాడి గురించి, రామ్ గోపాల్ వర్మ. దేనికి భయపడ్డండి, ఆ నోటికి ఏదో వస్తే అది వాగుతుంటాడు. ఈ దేశంలో మతాల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడితే ఎంత రభస అవుతుందో ఎంత రచ్చవుతుందో మీకు తెలుసు. కానీ వాడు దేనికి భయపడ్డు, సినిమా డైరెక్టర్ ఎవరిని ఏమనాలనుకుంటాడో అనేస్తాడు, ఏ మతాన్ని ఏమనాలన్నా అనేస్తాడు, ఏ దేవుణ్ణి ఏమనాలన్నా అనేస్తాడు. ఎవరికి భయపడరా మీరు అని అడుగుతున్నారు ఒకసారి టీవీ యాంకర్. ఏమండి మీరు ఎవరికి భయపడరా, దేనికి భయపడరా అంటే, నేను ఒకే ఒక్క దానికి భయపడతాను లైఫ్లో అన్నాడు. ఇంతకీ ఈ గుండెలు తీసిన బంటికి వీడికేం భయం అని నేను చూస్తున్నా. నేను భయపడేది ఒకే ఒక దానికి, అదే మరణం అంటున్నాడు. ఎవడినైనా భయపెట్టి తీరాలది. ఏమండి మహామహులు గండ్ర గండ్రులు అన్నవాళ్ళు దేన్ని చూసి భయపడతారు, భయపడ్డారు మరి దాని గురించి నేర్చుకున్నారా? ఏమి లేదు. చావంటే అర్థం కాక కొంతమంది ఊరికే చచ్చిపోతారు. నా దగ్గర ఒక క్లిప్ ఉండేదిలేండి, ఏమండి సినిమాకి తీసుకెళ్ళలేదని కాలంలోకి దూకేసిందట భార్య. మా తల్లి పంటలు పండక అప్పులు బాధ తీరక అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకునే రైతులు వాళ్ళకి పెద్ద కారణం అయితే బొత్తిగా సినిమాకి తీసుకెళ్ళలేదని కాలంలోకి దూకేసిందట. అంటే చావంటే అస్సలు తెలియదు. భయం లేని నిర్లక్ష్య వైఖరితో ఉన్న వారికి కానీ భయపడిపోయే వారికి కానీ ఎవ్వరికి, ఇద్దరు ఇరు వర్గాలకు అర్థం కానిదే మరణం అంటే ఏంటి. అందరూ ఒకటే అనుకున్నారు, ఏముందండి చావుతో ఏముండదండి, మరణం తర్వాత ఏమీ లేని ఈ బ్రతుకులో ఇవ్వద్దు అవద్దు, ఇవి చేయకూడదు అవి చేయకూడదు, ఈ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే హాయిగా బ్రతకాలి, బ్రతికినంతకాలం సుఖంగా ఉండాలి. వాడెవడో రాశాడండి పాట, చచ్చిపోయి ఉంటాడు ఈ పాటకి, భూమి మీద సుఖపడితే తప్పు లేదురా, బులపాటం తీర్చుకుంటే తప్పు లేదురా అని రాశాడు. ఏ అంటే ఉన్న ఈ కొద్ది జీవితంలో ఇవి చేయకూడదు అవి చేయకూడదు ఏంటండి రిస్ట్రిక్షన్స్, మనసుకు నచ్చినట్టుగా ఉండాలి, మనసు చెప్పినట్టు ఉండాలి. సాతాను ఈ ప్రపంచాన్ని ఎంత మోసం చేయాలంత చేసిందండి, మానవ జాతిని ఎంత ప్రక్కకు తీసుకెళ్లాలో ప్రక్కకు మళ్లించాలంత మళ్లించేసింది. అందరూ మరణం అంటే ముగింపనే అనుకున్నారు. 2000 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం గొంతు చించుకొని కరుస్తున్న మరణం వెనుక దాగిన మరో ప్రపంచం మానవ నేత్రాలకు మనోనేత్రాలు వెలిగించబడక ఈ మనుషులకు అర్థం కాలేదండి.
ప్రిల్లరా, అందరు మరణం అంటే ముగింపు 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 ముగింపు. ఏ ఒక రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు, ఆ తర్వాత ఏంటనేది ఎవరైన గురించి రాయలేదు. ఒక ఇందిరాగాంధీ చనిపోయింది, ఆమె జన్మ ఎవరి ఎవరి ఏ తల్లిదండ్రులకు పుట్టిందో ఆమె జననం గురించి రాశారు, బాల్యం గురించి రాశారు, విద్యాభ్యాసం గురించి రాశారు, రాజకీయ రంగ ప్రవేశం గురించి రాశారు, ఆ తర్వాత ఆమె అలంకరించిన పదవుల గురించి రాశారు, ఆ తర్వాత సొంత బాడీ గార్డుల చేతుల్లో ఎలా జల్లెడగా బాడీ అంతా అయిపోయి చచ్చిపోయిందో రాశారు. ఆ తర్వాత ఇందిర ఏమైందో పుస్తకాల్లో లేదు. గార్షి కాల్చిన తర్వాత గాంధీ ఏమయ్యాడో పుస్తకాల్లో లేదు. శ్రీ పెరంబదూరులో బాంబుతో చనిపోయిన తర్వాత రాజీవ్ ఏమయ్యాడో పుస్తకాలు చెప్పలేదు. ప్రతి మనిషి జీవిత చరిత్రలను వ్రాసుకున్న వాళ్ళు మరణంతో ఆ చరిత్రలు ముగించేసరికి మరణము మనిషి చరిత్రకు ముగింపు అన్నారు. అన్ని తప్పులే చెప్పారండి. పాటలు రాసినవాడు, పుస్తకాలు రాసినవాడు, కథలు చెప్పినవాడు, అందరూ మరణం ముగింపు 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 అంటుంటే గొంతెత్తి గళం విప్పి కేకలు వేసే క్రైస్తవుడి మాట ఈ సమాజంలో అర్థం కాకుండా పోయిందండి. అందుకే మరణం అంటే ముగింపు అన్నదానికే అందరూ వచ్చేసారు. అది ముగింపు కాకపోతే, చచ్చిపోయిన తర్వాత విస్తారమైన బ్రతుకు కనబడితే ఏం చేస్తావు? ఆలోచించండి. అందుకే సమాజాన్ని రేపుతున్నాం, అడుగుతున్నాం. మనుషులు మానవ జ్ఞానం ఈ కంటితో ఆత్మను చూడలేని ఒక అజ్ఞాని మరణం తర్వాత ఏమి లేదని చూడని వాడు చెబితే మీరు నమ్ముతున్నారే? ఆత్మలకు తండ్రి అయిన వాడు ఆయన కంటికి కనబడనిది ఏదియూ లేదు అని దేవుడు చెప్పాడే, బైబిల్ చెప్పిందే. ఆ దేవుని మాటలు ఎందుకు పట్టించుకోరు? అందుకే ప్రిల్లరా, ఈ ప్రపంచానికి కావలసిన జ్ఞానం బైబిల్, మతం కాదది. మానవ జ్ఞానం ఆగిపోయిన చోటు నుండి మనిషిని జ్ఞానపు అంచులలో వరకు తీసుకువెళ్ళే ఉన్నతమైన గ్రంథం అది, మార్గదర్శిది. ఆ జ్ఞాన గ్రంథం మరణం గురించి ఇచ్చిన నిర్వచనం ఏంటో చూస్తారా? చూసి మొదటి ప్రసంగానికి వెళ్ళిపోదాం. రాజుల మొదటి గ్రంథం ఒక ప్రసంగానికి వెళ్ళిపోదాం. తర్వాత రెండవ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. దావీదు గారు సొలొమోనును పిలిపించి మాట్లాడుతున్న మాటలు ఇవి. దావీదునకు మరణకాలము సమీపించినప్పుడు, భక్తుల కంటి తమ మరణకాలం సమీపించటం చాలా చాలా చక్కగా అర్థమైపోయిందండి. ప్రతి క్షణము జీవితంపై ఒక స్పష్టమైన అవగాహన కలిగి బ్రతికిన భక్తులు వేరండి. మనకు ఎప్పుడు పోతుందో తెలీదు. వాళ్లకు తమ జీవితంలో ఏ స్టెప్ ఎప్పుడు వేయబడుతుందో, మరణం కూడా సమీపించేసింది, ఇక కొద్ది దినాలు, జస్ట్ ఫ్యూ డేస్, 1 or 2 days, వాళ్ళకు క్లారిటీ. భక్తులు గనక ప్రతి క్షణం అధ్యయనం చేస్తున్నారు బ్రతుకుని, మనలాగా మూర్ఖంగా జ్ఞానం లేక ఎప్పుడు పోతామో తెలియక అలా కాదు. చదవండి ఏమంటున్నాడు, దావీదునకు మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించుకొని, ఆస్తులు ఎక్కడున్నాయి అని చెప్పడం లేదు, ఎవరు అప్పులు ఇవ్వాలి కలక్షేమని చెప్పడం లేదు, ఒక మాట చెబుతున్నాడు, లోకులందరూ పోవలసిన మరణం అంటే ముగింపు 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 అని ఘంటాపదంగా చెప్పింది సమాజం. మనుషుల చెవుల్లో బూర పెట్టి ఊదింది, ప్రతి మనిషి మనసును చెరిపింది. కానీ జ్ఞాని అయిన దావీదు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మరణము ముగింపు కాదు. ఒక సరికొత్త నిర్వచనాన్ని ప్రపంచంలో మరణానికి ఇచ్చాడు, మార్గం. మరణము మార్గం. మార్గం అంటే బెంగళూరు హైవే మన దగ్గరలో ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మనల్ని తీసుకువెళ్ళేదాన్ని మార్గం అంటారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, లేదా ఒక సమాజం నుంచి మరో సమాజానికి, ఒక మండలం నుంచి మరో మండలానికి మార్గం అంటాం దాన్ని. మార్గము అంటే ముగింపు కాదు. ఓ చోటు నుంచి మనం మరో చోటుకి చేర్చేది ముగింపు కాదు అది. మరి మరణం, మరణం కూడా మార్గమే. మార్గం అంటే మన కంటికి కనబడే ఈ తారు రోడ్డు కాదండి. మార్గం అనే ఈరోజు మనం చూస్తున్న ఈ నేషనల్ హైవే కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు,
ఇవి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మనల్ని తీసుకెళితే మరణం అనే మార్గం ఒక ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి మనల్ని తీసుకెళ్తుంది, ఒక లోకం నుంచి మరో లోకానికి మనల్ని తీసుకెళ్తుంది. దాన్ని ముగింపని ఎందుకన్నారండి, మనలను మరో చోటుకి చేర్చే ఒక వాహకం అది, వాహనం అది. బస్సుల మీద అప్పుడప్పుడు రాసి ఉండడం చూస్తాం మనం, రోడ్ కింగ్ అంటాడే. లారీల మీద కొంతమంది రాసుకుంటారు, రోడ్ కింగ్ అంటే దాని పేరు పెట్టుకున్నాడు కానీ అది వాహనం, ఓ చోటు నుంచి మరో చోటు గూడ్స్ని తీసుకెళ్తుంది లేదా మనుషులు తీసుకెళ్తుంది. మరణం 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 అనే పదం అలవాటు అయింది కానీ దాని వెనక అసలు అర్థం ఏంటంటే మరణం అని అన్న ప్రతి చోట మరో చోటుకి మనల్ని తీసుకెళ్ళేది అని పెట్టుకుంటే బలి అర్థం అవుతుందండి. అదొక వాహనం. మరణం అన్న పదం, చావు అన్న పదం, ముగింపు ముగింపు అని పది మంది పదే పదే మన చెవుల్లో ఏమండి ఊదారు గనక మనకు అలా అనిపిస్తుంది. కానీ జ్ఞాని అయిన దావీదు మాట్లాడుతున్న మాట, అది ఒక మార్గం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఒక మార్గం తీసుకెళితే, ఒక లోకం నుంచి మరో లోకానికి, ఒక ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి మనల్ని తీసుకువెళ్ళే వాహకమే మరణం. అలాగే 9వ అధ్యాయం 14 కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 14 కీర్తనల గ్రంథం 9:14 స్పీడ్గా చదవండి. మరణ ద్వారమున ఏంటట మరణం? మరణం ముగింపు కాదు, ద్వారం గేట్. ఈ ప్లేస్ ఉంది చూశారా, చక్కగా ఒక మంచి పార్టిషన్ చేశారు, చక్కగా అలంకరించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, ఈ ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి మీకోసం. లోపలికి ప్రవేశించడానికి అక్కడ ఒక ద్వారం పెట్టారు చూడండి, ఆర్చ్. ఆ ద్వారము ముగింపు కాదండి, ఎంట్రీ, ప్రవేశం అంటారు. సువిశాలమైన మైదానం, విశాలమైన మైదానం. ఆ ద్వారంలోకి వెళ్ళగానే ఇంక చాలా కనబడుతుంది. బహుశా ద్వారం బయట ఉన్నవాడికి ఇంత విశాలత కనబడదు, ద్వారం గేట్ లోపలికి వస్తేనే ఉన్నదంతా కనబడుతుంది. ఈరోజు మనం ఈ భూమి మీద ఉన్నామంటే ఆ ద్వారం బయట ఉన్నాం. ఏ ద్వారం? మరణం అనే ద్వారం బయట ఉన్నాం గనక ఆ ద్వారమే ముగింపేమో అనిపిస్తుంది. రోడ్డు మీద వెళుతున్నప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీలు గేట్లు కనపడతాయి, గేట్ మూసి ఉండడంతో క్లోజ్ అనుకుంటాం, ఏం లేదనుకుంటాం. గేట్ తీస్తే ఉంటుంది, విశాలమైన కాంపౌండ్ ఉంటుంది, క్యాంపస్ ఉంటుంది. అలాగే మరణం అనేది ఒక ద్వారం, నీకు కళ్ళకు ఎండింగ్లా కనబడుతుంది. కానీ ఆ గేట్ ఒక్కసారి తీసి ఆ గేట్లోకి ప్రవేశిస్తే విశాలం కనబడుతుంది, సువిశాలమైన మరో ప్రపంచం కనబడుతుంది. దాన్ని అర్థం చేసుకోకపోతే ఆ మలుపులోనే, ఆ ద్వారంలోనే మరో ప్రమాదం కూడా కనబడుతుంది. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రపంచానికి పదే పదే వారి హృదయాలలో చొప్పించి వారి హృదయాల్లో స్థిరపరచవలసిన మహాజ్ఞానమే ఈ 3 దినాలు మీరు వినబోయే పాఠం. జయశాలి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అదే స్థైర్యం, అదే వాగ్ధాటి, అదే జ్ఞాన పరంపర, అదే సబ్జెక్ట్ మనుషుల హృదయాలలో నీకు చొప్పించే ఆ వాగ్బాణాలు నిజంగా జయశాలికి మరో ప్రతిరూపంగా మన తండ్రి గారికి, మన తండ్రి గారిని చూసినట్లే ఉంటుంది. అన్నయ్య చూస్తుంటే, ఆయన మాట్లాడుతుంటే ప్రసన్నబాబు గారు, ఈ 3 దినాలు అన్నయ్య మన మధ్య ఉండడం, మహాజ్ఞానాన్ని మనకు వివరించడం, దేవుడు ఈ 3 దినాలు మనకిచ్చిన మరో వరంగా మనం భావిస్తున్నాం. విందాం, తలవంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కుమారుని క్షేమంగా మా మధ్యకు రప్పించారు. ఈ ప్రపంచం చూడని మరణం వెనుక ఎన్నో కోణాలు, ఈ ప్రపంచం చూడని మరణం వెనుక దాగిన మరో ప్రపంచం మా మనోనేత్రాలకు కళ్ళకు కట్టినట్లు చూపించడానికే మీ కుమారుడి స్థలానికి వచ్చారు. ఉన్నతమైన మీ మాటను ఆయన నోట ఉంచండి, విని గ్రహించగలిగిన జ్ఞానము ప్రతి హృదయానికి అనుగ్రహించండి. లక్షల రూపాయల ఖర్చుతో ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ కుమారుడు రత్నమయ్య గారిని, ఆయనకి సహకారులుగా నిలిచిన ప్రతి ఒక్క ప్రిన్సిపల్ను, కోఆర్డినేటర్స్ను, విద్యార్థులను పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు.